మీరు ఆ మాట నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా? ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉందా లేదా డీజీపీ గారు అనేది చెప్పాలి. కంప్లైంట్ ఇస్తే జీడీ ఎంట్రీ ఉండదు, కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఉండదు. అసలు అధికార పార్టీ వాళ్ళు ఏం చేసిరని పోలీస్ స్టేషన్ పోయినా ఉల్టా పోయి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి తప్ప బాధితులకు న్యాయం జరగట్లేదు. ఇది మంచి పద్ధతి కాదు. టెక్నాలజీ పెరిగింది, ఎవరు తప్పు చేసిండ్రు ఏం తప్పు చేసిండ్రు అనేది 24 గంటల్లో తెలుసుకునేటువంటి వెసులుబాటు మీకు ప్రభుత్వం కల్పించింది. అయినప్పటికీ కూడా మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అనేది బాధాకరం. పోలీసు వాళ్ళు అధికార పార్టీకి ఏజెంట్లుగా పనిచేయడం, యూనిఫామ్ అధికార పార్టీ వాళ్ళు చెప్తే వేసుకోవడం లేకపోతే తీసేయడం, ఇది వెరీ అరాచకం. ఇది ఇట్లాంటి పరిస్థితి ఇంత డెమోక్రటిక్ పద్ధతి నడుస్తున్న ప్రభుత్వాలలో ఉండడం శోచనీయం. కాబట్టి వెంటనే తప్పు చేసిన పోలీస్ అధికారులను శిక్షించండి. ఎవరైనా సరే ఏ స్థాయి వాళ్ళైనా శిక్షించమని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఈ మానభంగాలు, హత్యలు, ఇట్లాంటి కథలన్నింటి మీద కూడా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ విచారణ, ఎందుకంటే పోలీసుల మీదనే వస్తుంది ఎలిగేషన్ కాబట్టి, సిబిఐకి ఇవ్వండి. మేము డిమాండ్ చేస్తున్నాం. లేదా ఒక సిట్టింగ్ జడ్జి తోటి చేయండి, సిబిఐకి ఇవ్వడం మీకు ఇష్టం లేకపోతే ఒక సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి తోటి ఈ కేసులన్నింటి మీద విచారణ చేయమనుండ్రు. 6 నెలల్లో వీళ్ళకి శిక్షలు పడేలా చూడండి. 24 గంటల్లో నేరం చేసిన వాడిని అరెస్ట్ చేయండి. అప్పుడు నేను 1200 కోట్లు పెట్టి పోలీసులకు టవర్లు కట్టించిన, పోలీస్ స్టేషన్ కో ఇన్నోవా ఇచ్చిన, పోలీస్ స్టేషన్ కో బొలెరో ఇచ్చిన, మా ఎస్పీలకు అందరికి ఫార్చునర్లు ఇచ్చిన, ఎందుకు ఇచ్చినావు సార్? జనాన్ని రక్షించమని. రింగ్ టోన్ ఏం పెట్టుకున్నావు? భద్రత మాదే, బాధ్యత మాదే. మాకే భద్రత లేదు, బాధ్యత లేదు, మీకేమున్నది భద్రత బాధ్యత? మీ దాంట్లో దారి తప్పిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు శిక్షించకపోతే, డిపార్ట్మెంట్ పరంగా వారి మీద చర్యలు తీసుకోకపోతే ఈ డిపార్ట్మెంట్ ని భగవంతుడు కూడా కాపాడలేదు. టీఆర్ఎస్ నేతల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆగమేఘాల మీద చర్యలు తీసుకునేటువంటి పోలీసులు, ఆయన మీద కేసు కూడా కంప్లైంట్ చేసిండు, ఆ పర్సనల్ డాటా, బిజినెస్ డాటా సిఐ తీసుకుని చెప్పి ఎస్పీ కంప్లైంట్ చేసిన యాక్షన్ లేదు. అదే చెప్తాను నేను జిల్లా ఎస్పీ గారికి. మా సంఘటనలలో ఇప్పుడు నేను దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నాను. నేను దుబ్బాక ఎమ్మెల్యే అనుచరులు ఎవరైనా సోషల్ మీడియాలో ఒక లైన్ పెట్టినా సాయంత్రం కల్లా ఎఫ్ఐఆర్ అయితే వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపిస్తారు. కానీ అదే దుబ్బాక శాసనసభ్యుని మీద టీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియా